Hi, welcome to Business Weekend. ఈ వారం దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్లో నెలకొన్న అస్థిరత మే నెలలో చైనాలో పారిశ్రామిక వృద్ధి రేటు 17 సంవత్సరాల కనిష్ట స్థాయికి దిగజారడం, 2 ఆయిల్ ట్యాంకర్లపై దాడుల నేపథ్యంలో పశ్చిమ ఏషియాలో ఉద్రిక్తతలు చెలరేగడం, అమెరికా చైనా వాణిజ్య చర్చల్లో నెలకొన్న ప్రతిష్టంభన ఈ వారం దేశీయ సూచీలపై ప్రభావం చూపాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్ 164 పాయింట్లు, నిఫ్టీ 47 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 452 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ ప్రధాన షేర్లలో టాటా స్టీల్ 4%, జేఎస్డబ్ల్యూ స్టీల్ 3.45%, టీసీఎస్ 3.37%, వేదాంత 3.19%తో వీక్లీ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. ఎస్ బ్యాంక్ 17.58%, ఐబీ హౌసింగ్ 8.29%, ఇండస్ఇండ్ బ్యాంక్ 8.11%, బీపీసీఎల్ 4.25%తో ఈ వారం టాప్ లూజర్స్ గా నిలిచాయి. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే మీడియం టర్మ్ లో ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టొచ్చు అన్న అంశంపై ఫండమెంటల్ అనలిస్ట్ బాలసుబ్రహ్మణ్యం గారి విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. టెంపరీ బడ్జెట్ అనేది ఇప్పుడు పర్మనెంట్ బడ్జెట్ ఈ ఇయర్ కి ప్రజెంట్ చేస్తే నిర్మలా సీతారామన్ గారు అందులో ఎటువంటి అంటే కన్సెషన్స్ ఎక్కువ ఇస్తారా, లేకపోతే మనకి ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్లో ఏదన్నా ట్వీక్ చేస్తారా, ఒకవేళ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పెంచితే మాత్రం అది మార్కెట్కి కొద్దిగా నెగిటివ్ అండ్ సెంటిమెంట్ పరంగా ఒక నీజాగ్ రియాక్షన్ కానీ సెల్లింగ్ కానీ వచ్చే అవకాశం ఉంది. బట్ ఒకవేళ అటువంటిది జరగకపోయిన పక్షంలో ఎక్కువ మార్కెట్ పడే అవకాశం లేదు. ఈ ఫాల్ అనేది ఉపయోగించుకోవచ్చు, ఇన్వెస్టర్స్ అందరూ ఉపయోగించుకుని డెఫినెట్లీ కొద్ది కొద్దిగా కొనుక్కుంటే రాబోయే 2-3 ఇయర్స్లో మంచి లాభసాటుగా ఉండే అవకాశం ఉంది. ఎస్పెషలీ మనకి ఈ ఇయర్ మాన్సూన్ బాగుంటే మాత్రం కొద్దిగా అది ఒక పాజిటివ్ పాయింట్ అనే చెప్పాలి. స్ప్రెడ్ ఆఫ్ ద మాన్సూన్ ఒకటి అండ్ మాన్సూన్ క్వాంటిటీ ఈ రెండు కూడా బాగుండి నెక్స్ట్ 1 or 2 మంత్స్లో కాస్త ఇది ఉంటే రూరల్ కన్సంప్షన్ బాగా పెరుగుతుంది మాన్సూన్ పరంగా. అండ్ మనకి ఆ వార ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కానివ్వండి ఆర్ కన్జంప్షన్ లెడ్ థీమ్స్ అంటాం, బోత్ కన్జ్యూమర్ స్టేపుల్స్ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఇవి కూడా కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ 6-8 మంత్స్ నుంచి మనకి ఆటోమొబైల్ స్టాక్స్ కూడా నెగిటివ్ జోన్లో ఉన్నాయి. అంటే మంత్ ఆన్ మంత్ సేల్స్ ఆటోమొబైల్ సేల్స్ కూడా అంత ఆశాజనకంగా లేవు. కాబట్టి ఇది కొద్దిగా ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది ఇంకొక 2-3 మంత్స్ ఆర్ అట్లీస్ట్ టిల్ సెప్టెంబర్ క్వార్టర్. దానికి ప్రధాన కారణాలు అది BS6కి ట్రాన్సిషన్ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి కావడం ఒకటి, రెండోది ఎన్బిఎఫ్సిస్ నుంచి అంతగా మనకి ఫండింగ్ రాకపోవడం అనేది. సో ఇవన్నీ కూడా కొద్దిగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఆటోమొబైల్ స్టాక్స్కి రాబోయే 6 మంత్స్లో డెఫినెట్లీ మనం యూటిలైజ్ చేసుకునే ఆపర్చునిటీ ఎక్కడ ఫాల్ వచ్చినా కానీ తప్పకుండా అవి కొనుక్కుంటుండొచ్చు. అండ్ ఫార్మా అవాయిడ్ చేయమని చెప్తాను, ఎందుకంటే రెగ్యులేటరీ ఇష్యూస్ చాలా ఉన్నాయి కాబట్టి ఇంకా కూడా దెర్ ఇస్ నో క్లారిటీ ఆన్ ఫార్మా, అందుకని ఫార్మా షేర్స్ పక్క పెట్టు. కన్జ్యూమర్ స్టేపుల్స్లో మాత్రం ఎవ్రీ ఫాల్ కెన్ బి బాట్ ఇన్ టు, ఎందుకంటే మనకి రేర్లీ వి గెట్ ఏ ఛాన్స్ టు బై కన్జ్యూమర్ స్టేపుల్ స్టాక్స్. కాబట్టి అందులో ఎక్కడ మనకి డౌన్వర్డ్ ఫాల్ కనిపించినా ఎస్పెషలీ ఎంఎన్సీ కంపెనీస్ కానివ్వండి, ఇండియా బేస్డ్ కన్జ్యూమర్ స్టాక్స్ కానివ్వండి, తప్పకుండా అందులో కొనుగోలు చేస్తే మనకి రాబోయే 2-3 ఇయర్స్ వ్యూతో డెఫినెట్లీ బాగుంటుంది. బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ స్టాక్స్ కూడా బాగా ఉండే అవకాశం ఉంది. సో మనకు కొంచెం లాస్ట్ 10-15 డేస్లో బాగా పెరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హౌసింగ్ కంపెనీస్. అందులో ఎక్కడన్నా మనకి మంచి కరెక్షన్ వస్తే క్వాలిటీ స్టాక్స్, డెఫినెట్లీ నాట్ పెన్నీ స్టాక్స్, బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఒకటి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్, వీటిలో కూడా కొనుగోలు చేసుకుంటే రాబోయే 2-3 ఇయర్స్కి వ్యూతో డెఫినెట్లీ అవి కూడా బాగా ఉండే అవకాశం. సో ఇలా కొద్దిగా ఎవ్రీ ఫాల్ షుడ్ బి యూటిలైజ్ టు బై స్టాక్స్ అండి. అంతగా మనకి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం కొనుగోలు చేస్తూనే ఉండాలి. బట్ డెఫినెట్లీ డోంట్ హ్యావ్ ఎ షార్ట్ టర్మ్ వ్యూ అండ్ వాల్యూ ట్రాప్లకు మాత్రం వెళ్ళకూడదండి. వాల్యూ బైయింగ్ అని చాలామంది చిన్న చిన్న స్టాక్స్ కొంటున్నారు, బట్ ఇట్స్ నాట్ ఎ వాల్యూ బై, ఇట్స్ ఎ వాల్యూ ట్రాప్. సో ప్లీజ్ అవాయిడ్ ఆల్ పెన్నీ స్టాక్స్. క్వాలిటీ స్టాక్స్ డెఫినెట్లీ 2-3 ఇయర్ వ్యూతో మాత్రం ఎవ్రీ ఫాల్లో కొనుక్కుంటే, ఒకవేళ ఈ ఇయర్ రాబోయే 1-2 క్వార్టర్స్లో కాకపోయినా నెక్స్ట్ ఎస్ఐపి ప్లాన్ ప్రకారం నెక్స్ట్ 1 ఇయర్ కొనుక్కున్నా కానీ ఇట్స్ ఆల్ గోయింగ్ టు బి గుడ్. సో కొన్న తర్వాత కొద్దిగా మనకి 5-10% పడ్డా కానీ మార్కెట్లో ఓవరాల్ కరెక్షన్ వచ్చిన స్టాక్ పరంగా కానీ ఆర్ సెక్టర్ పరంగా కానీ వచ్చిన డు నాట్ వరీ, హోల్డ్ ఆన్ టు ద స్టాక్స్. డెఫినెట్లీ మన కంట్రీ జీడిపి గ్రోత్ రేట్ రాబోయే 2-3 ఇయర్స్లో బాగుంటుంది, ఎందుకంటే పొలిటికల్ స్టెబిలిటీ ఉంది కాబట్టి రిఫార్మ్ ప్రాసెస్ ఫాస్ట్గా ఇంకా
ముందుకెళ్లే అవకాశం ఉంది. అలాగే మనకి ఎకానమీ కూడా దోహదపడే అవకాశం ఉంది కాబట్టి వన్ షుడ్ డెఫినెట్లీ బై క్వాలిటీ స్టాక్స్ ఆన్ ఎవ్రీ డిక్లైన్. ఇప్పుడు మనకి ఆయిల్ తగ్గడం అనేది అదొక పెద్ద ప్లస్ పాయింట్ అండి. అంటే వీటన్నిటికి కూడా జనరలీ వరల్డ్ అంతా స్లో డౌన్ అవుతుంది ఎకానమీస్ పరంగా, అండ్ వాళ్ళు ప్రొటెక్షనిజం కూడా పెరుగుతుంది. ఈ అమెరికా చైనా ట్రేడ్ వార్స్ కూడా అవుతున్నాయి కాబట్టి. బట్ వీటన్నిటికీ మనకు పెద్ద సిల్వర్ లైనింగ్ ఏంటంటే ఆయిల్ రేట్స్ బాగా కంట్రోల్ అయ్యాయి. ఫ్రమ్ ఎ హై ఆఫ్ ఆల్మోస్ట్ $72 ప్లస్ నుంచి బ్రెంట్ అనేది ఆల్మోస్ట్ $60-$62 జోన్కి వచ్చింది. సో అరౌండ్ $60 రేట్లో మెయింటైన్ అయినా కానీ అదొక మనకు పెద్ద ప్లస్ పాయింట్ అండ్ సిల్వర్ లైనింగ్ ఇన్ ఆల్ దిస్ నెగిటివ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. సెకండ్లీ, మనకి చైనాలో వేజ్ రేట్స్ బాగా పెరిగాయి కాబట్టి సమ్ ఇండస్ట్రీస్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ చైనా టు అదర్ దెన్ చైనా సప్లయర్స్ మాత్రం ఈ అమెరికన్ అండ్ యూరోపియన్ కంపెనీస్ డిపెండ్ అయ్యే అవకాశం ఉంది. సో అటువంటప్పుడు ఇండియా కెన్ ఫిల్ ద గ్యాప్. సో ఈ కారణం వలన డెఫినెట్లీ మనం ఈ కొత్త గవర్నమెంట్ వాళ్ళు ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకుని దే కెన్ ఇన్వైట్ సమ్ బిగ్ కంపెనీస్, మనకి ఒక పెద్ద మంచి మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ స్ట్రాంగ్గా తయారయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇష్యూస్ కాబట్టి మనకి రూపీ స్టెబిలిటీ కూడా బాగా ఉండే అవకాశం ఉంది. సో అరౌండ్ 69 దగ్గరే స్టేబుల్గా ఉంది రూపీ కూడా. అన్లెస్ ఎనీ మేజర్ అన్ఫోర్సిన్ ఈవెంట్ అయితేనే తప్ప రూపీ కొద్దిగా క్షీణించే అవకాశం ఎక్కువ లేదు. స్ట్రాంగ్ అయ్యే అవకాశం స్లైట్గా ఉంది రాబోయే 3-6 మంత్స్ లోపల, ఎందుకంటే ఆయిల్ బాగా పడ్డది కాబట్టి. అండ్ ఒకవేళ ఎక్స్పోర్ట్స్ కనుక ఇంప్రూవ్ అయ్యి ఇన్బౌండ్ ఎన్ఆర్ఐ ఇన్ఫ్లోస్ కూడా అండ్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ తక్కువ ఉంటే డెఫినెట్లీ కొద్దిగా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. మేబీ అరౌండ్ 68-69 మధ్యలోనే ఉండే అవకాశం రాబోయే 3-6 మంత్స్లో ఉంది. దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది డెఫినెట్లీ వీ హావ్ టు సీ హౌ స్ట్రాంగ్ ద వరల్డ్ ఈజ్. ఓవరాల్ రిసెషన్ ఉంటే మాత్రం డెఫినెట్లీ ఆయిల్ రేట్స్ పడతాయి. ఆయిల్ రేట్స్ పడ్డప్పుడు మనకి ఇండియాకి అది ఒక పెద్ద ఊరట కలిగించే అంశమే కాబట్టి రూపీ స్టెబిలిటీ కూడా మనం డెఫినెట్లీ బాగానే ఉంటుందని అనుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్. సో ఓన్లీ మాన్సూన్ అనేది పెద్ద ఇష్యూ అండి. ఇప్పుడు మాన్సూన్ బాండ్ ఒకవేళ బడ్జెట్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అండ్ డైరెక్ట్లీ క్యాపిటల్ మార్కెట్స్కి ఏదైనా నెగిటివ్ న్యూస్ రాకుండా ఉంటే మాత్రం మార్కెట్ డెఫినెట్లీ రాబోయే రోజుల్లో బాగుండే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి వన్ షుడ్ యూటిలైజ్ ద ఆపర్చునిటీ అండి. ప్రతి ఫాల్లో మంచి స్టాక్స్ కొనుక్కునే అవకాశమే మనం పెట్టుకోవాలి. ఎస్ఐపి వాళ్ళు మాత్రం ఎవ్రీ ఫాల్లో కొద్దిగా అలొకేషన్ పెంచి అడిషనల్గా కూడా కొనవచ్చు. సో రాబోయే మాన్సూన్ బేస్డ్ స్టాక్స్ ఇమీడియట్లీ సైక్లికల్ అండ్ సీజనల్ కాబట్టి కొద్దిగా అగ్రోకెమికల్ స్టాక్స్, సీడ్ స్టాక్స్, ఫర్టిలైజర్ స్టాక్స్ ఇవన్నీ కొద్దిగా స్ట్రాంగ్ ఉండే అవకాశం. అలాగే ఫార్మ్ ఎక్విప్మెంట్ లైక్ మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్కార్ట్స్, ఇటువంటి కంపెనీస్లో కూడా యూపీఎల్ ఎవ్రీ ఫాల్లో కోరమాండల్ ఐ థింక్ ఎక్కడన్నా చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చినా కానీ కొనుక్కుని సీజనల్ ప్లేయర్స్ కూడా అందులో దే కెన్ ట్రై టు మేక్ సమ్ స్మాల్ మనీ. నిధుల దుర్వినియోగం కేసులో గత కొన్ని రోజులుగా ఇబ్బంది పడ్డ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కు ఊరట లభించింది. సుమారు 98,000 కోట్ల ప్రచోదనాన్ని ఇండియాబుల్స్ దుర్వినియోగం చేసిందని ఆరోపిస్తూ పిటిషనర్ అభయ్ యాదవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే ఈ అంశంపై వెంటనే విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టును కోరారు. అయితే అనూహ్యంగా పిటిషనర్ తన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. తాను సంతకాలు చేసిన పత్రాలను ఎవరో దురుద్దేశంతో దుర్వినియోగం చేశారని, ఈ వ్యవహారంతో తనకు సంబంధమే లేదని, అందుకే పిటిషన్ను తాను ఉపసంహరించుకుంటున్నట్టు అభయ్ యాదవ్ తెలియజేశారు. పిటిషన్ ఉపసంహరణతో గురువారం 12% లాభపడిన ఐబీ హౌసింగ్ ఫైనాన్స్ శుక్రవారం అమ్మకాల ఒత్తిడికి లోనై 4.5% నష్టపోయింది. అమెరికాకు చెందిన 29 ఉత్పత్తులపై అదనంగా కస్టమ్ సుంకాలను విధించాలని ఇండియా నిర్ణయించింది. రేపటి నుంచి ఈ కొత్త ట్యాక్స్లు అమల్లోకి రానున్నాయి. వీటిలో బాదాం, వాల్నట్స్ ఉన్నాయి. భారత్ ఎగుమతి చేసే స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై గత ఏడాది మార్చిలో అమెరికా ప్రభుత్వం పన్నులను విధించింది. దీనికి ప్రతిగా గత ఏడాది జూన్లోనే ఆయా వస్తువులపై పన్ను పెంచాలని భారత్ యోచించింది. అయితే పలు కారణాల వల్ల ఈ నిర్ణయం వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల ప్రాధాన్యత వాణిజ్య హోదా నుంచి భారత్ను అమెరికా తొలగించిన నేపథ్యంలో పెంపు నిర్ణయం తీసుుకుంది. వచ్చే నెలలో ప్రవేశపెట్టే బడ్జెట్పై ఇండస్ట్రీ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఎన్పీఏలతో కొట్టుమిట్టాడుతున్న బ్యాంకింగ్ రంగాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోబోతోంది, ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు బ్యాంకింగ్ రంగంలో ఎలాంటి సంస్కరణలు చేపట్టబోతోందో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. కొత్త ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్ను జులై 5న ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్లో ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు బ్యాంకింగ్ రంగానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. నెమ్మదించిన ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం కల్పించేందుకు బ్యాంకింగ్ రంగంలో భారీ సంస్కరణలు తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. 5 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిన జీడీపీ వృద్ధి రేటును పెంచడం ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఈ ఏడాది పూర్తిస్థాయి బడ్జెట్లో బ్యాంకింగ్ రంగాన్ని మరింత పటిష్టపరచడంలో భాగంగా పీఎస్బీలో మలివిడత విలీనాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే పీఎస్బీలో 2 విలీనాలు జరిగాయి. బ్యాంకింగ్ మేజర్ ఎస్బీఐ తన అనుబంధ బ్యాంకులతో పాటు భారతీయ మహిళా బ్యాంకును విలీనం చేసుకుంది. గత ఏడాది బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయ దేనా బ్యాంకులు విలీనమయ్యాయి. ప్రస్తుతం పంజాబ్ నేషనల్ బ్యాంక్ విలీనంపై కూడా కేంద్రం అడుగులు వేస్తోంది. కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను కూడా చిన్న బ్యాంకులను విలీనం చేసుకోమని ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. ఇక బ్లాక్ మనీని అరికట్టేందుకు కేంద్రం మరో కీలక చర్య చేపట్టనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రజల్ని డిజిటల్ ఆర్థిక వ్యవస్థ దిశగా మరింతగా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అధిక మొత్తం గల నగదు లావాదేవీలను నియంత్రించడం, డిజిటల్ చెల్లింపులను తప్పనిసరి చేయడం వంటి చర్యల దిశగా కేంద్రం ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంది. ఇందులో భాగంగా ఏడాది వ్యవధిలో మొత్తంగా 10 లక్షల రూపాయలు మించి బ్యాంకుల నుంచి డబ్బులు ఉపసంహరిస్తే 3 నుంచి 5% దాకా పన్ను విధించాలని కేంద్రం యోచిస్తోంది. దీనివల్ల నగదు వినియోగాన్ని తగ్గించడం, నల్లధనాన్ని అరికట్టవచ్చని కేంద్రం భావిస్తోంది. ఇక పెద్ద మొత్తంలో నగదు ఉపసంహరణ చేసేందుకు ఆధార్ ధృవీకరణను తప్పనిసరి చేసే అవకాశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. ఈ ప్రక్రియలో నగదు విత్డ్రా చేసే వ్యక్తి ఆధార్ కార్డులోని యుఐడి, వారి మొబైల్కు వచ్చే ఓటీపీని పరిశీలించడం జరుగుతుంది. పేద మధ్యతరగతి ప్రజలపై ఎలాంటి భారం పడకుండా బ్యాంకింగ్ రంగంలో కీలక నిర్ణయాలు తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా ఆన్లైన్ నగదు బదిలీలపై విధించే నెఫ్ట్, ఆర్టీజీఎస్ ఛార్జీలను ఆర్బీఐ ఇటీవలే ఎత్తివేసింది. మరోవైపు ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణపై బ్యాంకులు విధిస్తోన్న రుసుములపై సమీక్ష నిర్వహించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. దీనివల్ల వ్యక్తిగత స్థాయిలో పరిశీలన ఉండటంతో పాటు పన్ను చెల్లింపులపైన నిఘా ఉంటుందని కేంద్రం యోచిస్తోంది. బిజినెస్ వీకెండ్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. ఫైర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ సిస్టమ్స్ తయారీలో అగ్రగామిగా ఉన్న హైదరాబాద్కు చెందిన ఎంటీఎస్ టెక్నాలజీస్ ఇప్పుడు సొంతంగా ఉత్పత్తులను డిజైన్ చేసి డెవలప్ చేయడంపై దృష్టి పెట్టింది. త్వరలోనే మార్కెట్లోకి న్యూ ఫీచర్స్తో ఫైర్ అలారం ప్యానెల్స్, డీవీ ప్యానెల్స్ సహా వివిధ ఉత్పత్తులను అందుబాటులోకి తేనుంది. ఎక్కడ చూసినా నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. రెసిడెన్షియల్, కమర్షియల్ స్పేస్ అంటూ కొత్తగా భారీ నిర్మాణాలు, భవనాలు వెలుస్తున్నాయి. అదే సమయంలో నిర్మాణాలకు తగ్గట్టు భద్రతా ప్రమాణాలు కూడా పాటించాలి. ఫైర్ సేఫ్టీ దగ్గర నుంచి ఎగ్జిట్ డోర్ సేఫ్టీ వరకు అన్నీ కట్టుదిట్టంగా ఉండాల్సిందే. అందుకే ఫైర్ సేఫ్టీ పరికరాలకు డిమాండ్ బాగా పెరిగింది. ఈ అవసరాలకి తగ్గట్టే సరికొత్త ఫీచర్స్తో భద్రతా పరికరాల్ని అందుబాటులోకి తెచ్చింది హైదరాబాద్కి చెందిన ఎంటీఎస్ టెక్నాలజీస్. ఫైర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో అగ్రగామిగా ఉన్న ఎంటీఎస్ ఇప్పుడు మ్యాచువల్ పేరుతో గృహ, ఆఫీస్ అవసరాలకు అవసరమైన భద్రతా పరికరాలను సొంతంగా డిజైన్ చేసి డెవలప్ చేస్తుంది. ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ప్రకారం ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్ ప్రకారం మేము ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేస్తున్నాం. అంటే యాడ్ ఆన్ ఫీచర్స్ తోటి ఇవన్నీ కూడా ఏంటంటే ఇండస్ట్రీ నుంచి మేము ఈ ఇన్పుట్స్ తీసుకొని మా టీమ్ తోటి ఇక్కడ కొత్త ప్రోడక్ట్స్ని డెవలప్ చేస్తున్నాం. అట్లాగే ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్లో కూడా కొత్త ఫీచర్స్ని యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ మేము డెవలప్ చేసిన ప్రోడక్ట్స్లో ఫైర్ అలారం ప్యానెల్స్ ఉన్నాయి, డెలివరీ వాల్ కంట్రోల్ ప్యానెల్స్ ఉన్నాయి, అండ్ టాక్ బ్యాక్, 2-వే టాక్ బ్యాక్ సిస్టమ్ ప్యానెల్స్ ఉన్నాయి, అండ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ప్యానెల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము ఇక్కడ డెవలప్ చేస్తున్నాం. ఫైర్ అలారం ప్యానెల్స్, డీవీ ప్యానెల్స్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ప్యానెల్స్, 2-వే టాక్ బ్యాక్ సిస్టమ్ను డెవలప్ చేసిన ఎంటీఎస్ మ్యాచువల్ పేరుతో వీటిని ఉత్పత్తి చేస్తోంది. త్వరలోనే మార్కెట్లో అందుబాటులోకి రానున్న తమ ఉత్పత్తులు అన్ని రకాల అవసరాలను తీరుస్తాయని కంపెనీ యాజమాన్యం వెల్లడించింది. ఎంటీఎస్ టెక్నాలజీ లిమిటెడ్ హ్యాస్ బీన్ కాన్సన్ట్రేటింగ్ లాస్ట్ 30 ఇయర్స్ ఆఫరింగ్ ఫైర్ అండ్ సెక్యూరిటీ సేఫ్టీ సిస్టమ్స్ ఫర్ వేరియస్ ఏరియాస్ ఆఫ్ వర్కింగ్. So on the basis of that, we could identify various applications, and that orientation of the applications we converted into our ideas to develop these products.
Right now we are concentrating product range called Matchwell CR. Matchwell CR defines as safety, controls, interlocks and alarms, which is the main significant product and systems for various industry and infrastructures, where these products will be very, very useful to safeguard human assets and as well as capital assets. MTS Technologies కేవలం మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్హౌస్ డిజైనింగ్కే పరిమితం కాలేదు. ఇంటర్న్షిప్ చేసే విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇస్తూనే ప్రతిభావంతులకు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తోంది. వీఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ ఫ్రమ్ ది మంత్ ఆఫ్ జూలై ఎండ్ అండ్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ విల్ బీ లాంచింగ్ అవర్ మెయిన్ ప్రోడక్ట్స్ అండ్ దెన్ ఇన్ టు ద మార్కెట్ ఫ్రమ్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ ఆన్వర్డ్స్. అవర్ కంపెనీ MTS టెక్నాలజీ లిమిటెడ్ హ్యాస్ బీన్ అసోసియేటెడ్ విత్ స్మాల్ టు వెరీ బిగ్ క్లయింట్స్. We do not really distinguish between any client because service is our motive. Saving and then saving lives and protecting the assets is the main idea. దేశవ్యాప్తంగా ఎగుమతులు చేస్తున్న మ్యాచువల్ హైదరాబాద్ తో పాటు విశాఖపట్నంలోనూ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఎటు చూసినా ప్లాస్టిక్ బ్యాగులు, ప్లాస్టిక్ కవర్లతో పర్యావరణం కలుషితమైపోయింది. పలు అనారోగ్య సమస్యలకు, ప్రాణాంతకరమైన క్యాన్సర్ కారకంగా ప్లాస్టిక్ జీవజాతుల మనుగడకు హానికరంగా మారింది. మరి ప్లాస్టిక్ లేకుండా మనిషి బతకలేడా? క్యారీ బ్యాగ్స్ కు ప్రత్యామ్నాయంగా మరొకటి లేదా? ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్న జనపనారతో చేసే జూట్ బ్యాగ్స్ పై స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్లో ప్లాస్టిక్ వాడకం మరీ ఎక్కువ. సిటీ వాతావరణాన్ని కూడా కలుషితం చేస్తున్న ఈ ప్లాస్టిక్ బ్యాగులకు వ్యతిరేకంగా సామాజిక బాధ్యతతో ఓ మహిళ జూట్ బ్యాగ్స్ తయారీ పరిశ్రమను నెలకొల్పి పలువురికి ఆదర్శంగా నిలిచింది. చంద్రా ఎంటర్ప్రైజెస్ పేరిట జూట్ బ్యాగ్స్, జనపనారతో చేసిన వస్తువుల తయారీ కేంద్రాన్ని నెలకొల్పారు కొల్ల లక్ష్మీ చంద్రిక. పలువురు మహిళా వ్యాపారవేత్తలకు ఆదర్శంగా నిలిచిన లక్ష్మీ చంద్రిక ప్లాస్టిక్ వల్ల వచ్చే అనర్థాలను ప్రజలకు వివరిస్తున్నారు. హైదరాబాద్లో తెలంగాణ టూరిజం, మెట్రో రైల్ సంయుక్తంగా మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు తరుణి ఫెయిర్ ఎగ్జిబిషన్ను ఏప్రిల్ 20 నుండి జూన్ 20 వరకు మధురానగర్ మెట్రో స్టేషన్ కింద నిర్వహిస్తున్నారు. తరుణి ఫెయిర్ అన్న పేరుతో ఓన్లీ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్తో రన్ చేయబడుతున్న ఎగ్జిబిషన్ ఇది. సో ఇది ఏప్రిల్ 20 ఇక్కడ స్టార్ట్ అయింది, రేపు జూన్ 20 ఇది క్లోజ్ అవుతుంది. సో ఈ ఎగ్జిబిషన్లో మాకు రెస్పాన్స్ చాలా బాగా వచ్చిందండి. సో రిపీటెడ్ ఆర్డర్స్ వస్తున్నారు. ఫస్ట్ వీక్లో తీసుకువెళ్ళిన కస్టమర్స్ అందరూ వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ రిలేషన్స్కి అందరికీ చెప్పి సో జూట్ గురించి అవేర్నెస్ తెప్పించి సో రిపీటెడ్ ఆర్డర్స్ వస్తున్నాయి. చాలా బాగా ఉంది ఎగ్జిబిషన్లో రెస్పాన్స్. సో ఒక ఆల్మోస్ట్ ఒక 50-60,000 ఆర్డర్స్ వచ్చినాయి ఎగ్జిబిషన్స్ నుంచి మాకు. చాలా బాగా నేమ్ వచ్చింది. కస్టమర్స్ ఒకరోజు ఎప్పుడైనా మేము ఇబ్బంది ఉండి స్టాల్ ఓపెన్ చేయకపోయినా కూడా కాల్ చేసి మరి ఫోన్ ఈ రోజు స్టాల్ ఓపెన్ చేయలేదు ఏంటండి, మా ఫ్రెండ్స్ని తీసుకొచ్చాము అని చెప్పేసి చాలా బాగా మాకు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సో థ్యాంక్స్ టు తెలంగాణ టూరిజం అండ్ మెట్రో ట్రైన్ వాళ్ళకి. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ మరికొన్ని సిటీలో తీసుకొస్తే ఇంకా చాలా బాగా ఉపయోగంగా ఉంటుంది లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ కని మా ఉద్దేశం అండి. ఇందులో స్టాల్ ఏర్పాటు చేసిన లక్ష్మీ చంద్రిక మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్ కు నగర ప్రజల నుంచి మంచి ఆదరణ లభించిందని, వ్యాపారంపై ఆసక్తి ఉన్న మహిళలను ప్రోత్సహించేలా ఇలాంటి ఎగ్జిబిషన్లను హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని ఇతర నగరాల్లో ఏర్పాటు చేయాలని ఆమె తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. టెన్త్ ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు టెక్బీ ఎర్లీ కెరియర్ కార్యక్రమం ద్వారా వివిధ నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనున్నట్టు హెచ్సిఎల్ టెక్నాలజీస్ ప్రకటించింది. ఈ శిక్షణకు ఎంపికైన విద్యార్థులకు మొదటి నెల నుంచి నెలకు 10,000 రూపాయల స్టైఫండ్ అందించనున్నట్టు తెలియజేసింది. దేశంలోని ప్రధాన నగరాలతో పాటు తెలంగాణలోని హన్మకొండ, మంచిర్యాల, ఖమ్మం వంటి టైర్ 2 సిటీస్లో కూడా విద్యార్థుల ఎంపికకు డ్రైవ్ నిర్వహిస్తామని వెల్లడించింది. ఐటీ, సాఫ్ట్వేర్ టూల్స్, ప్రాసెస్, లైఫ్ స్కిల్స్కు సంబంధించి ప్రాథమిక అంశాలను శిక్షణ సమయంలోనే విద్యార్థులకు నేర్పించనున్నట్టు హెచ్సిఎల్ టెక్నాలజీస్ ప్రకటించింది. హెచ్సిఎల్ ఇస్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ ద టెక్బీ ప్రోగ్రామ్. దిస్ ఇస్ స్కిల్లింగ్ అండ్ హైరింగ్ ప్రోగ్రామ్ ఫార్ స్టూడెంట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ ఇంటర్మీడియట్ యాజ్ వెల్ ఎస్ 10+2 ఇన్ తెలంగాణ స్టేట్. దిస్ ఇస్ అ వెరీ a disruptive program that HCL is bringing, where students who have just completed their school or intermediate can take a job with us. They will undergo a 12 month of training in HCL, and those who complete get
they get assured job with us. దేశీయ ఆటో రంగం రివర్స్ గేర్లోకి మారింది. టూ వీలర్స్, ఫోర్ వీలర్, ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు లేక షోరూంలు వెలవెలబోతున్నాయి. కొనేవారు కరువై గోడౌన్లో వెహికల్స్ నిండిపోతున్నాయి. ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాల్లో దాదాపు 21% క్షీణత కనబడుతోందని ఆటో వర్గాలు పేర్కొన్నాయి. ఈ సంక్షోభం మరింత కాలం ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. తమ యూనిట్ల అమ్మకాల్లో కనీవిని ఎరగని తరుగుదలను ఎదుర్కొంటోంది ఆటో పరిశ్రమ. ఆటో సెక్టార్, ఆటో ఉపకరణాల ఉత్పత్తి రంగం అమ్మకాలు లేక పూర్తిగా వెలవెలబోతోంది. గత 2 నెలలుగా ఎన్నికల వాతావరణం, గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి మందగించడం వంటి కారణాలతో ఆటో రంగంలో అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. దీంతో వెహికల్స్ ఉత్పత్తిని బలవంతంగా నిలిపివేయాల్సి వచ్చిందని ఆటో సెక్టార్లోని కంపెనీలు అంటున్నాయి. గోడౌన్లలో నిండిపోయి ఉన్న టూ వీలర్స్ డిమాండ్ లేక అలానే ఉన్నాయని, కొత్త బండ్ల ఉత్పత్తులను నిలిపివేయాల్సి వచ్చిందని టూ వీలర్ కంపెనీలు పేర్కొన్నాయి. నెలవారీ బేసిస్లో చూస్తే వెహికల్స్ అమ్మకాలు 4% పెరిగి 2,86,358 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. అయితే వార్షిక ప్రాతిపదికన చూస్తే మాత్రం అమ్మకాలు 9% తగ్గాయి. ఆటో పరిశ్రమలో అన్ని రంగాలను కలుపుకుంటే ప్యాసింజర్ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్ సెగ్మెంట్లో 10-21% క్షీణత కనబడింది. ఇక కార్ల విడిభాగాల ఉత్పత్తుల తయారీ కంపెనీలు తమ యాక్సిలరీస్ మీద అమ్మకాలు, సప్లై డిమాండ్ లేక తీవ్ర నష్టాల్లో నడుస్తున్నాయి. ప్రపంచ వృద్ధి రేటు మాంద్యం, గ్లోబల్ ట్రేడ్ వార్ వంటి అంశాలతో ఎగుమతులు కూడా పూర్తిగా తగ్గిపోయాయని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఇక మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఆటో రంగం పూర్తిగా కుదేలైంది. ప్రపంచంలోనే లార్జెస్ట్ వెహికల్ మార్కెట్ అయిన చైనాలో ఆటో సేల్స్ 16.4% పడిపోయాయి. దేశంలో ఈ క్షీణత మరింత కాలం కొనసాగవచ్చని, రూరల్ ప్రాంతంలో డిమాండ్ తగ్గడం, కొనుగోలు శక్తి మందగించడం, నగదు లభ్యత కొరత సమస్యతో కొట్టుమిట్టాడుతున్న ఎన్ఇస్తోంది. అంతేకాకుండా వెహికల్స్ ప్రామాణికాలు కూడా మారడం, ఎంపిక చేసిన సెగ్మెంట్లలో రేట్ల వ్యత్యాసం భారీగా ఉండడం, BS4 ఎమిషన్ నిబంధనలు మరింత కఠినతరం కావడంతో ఆటో సెక్టార్ పలు సమస్యలను ఎదుర్కొంటోంది. చాలా కంపెనీలు BS4 నిబంధనలకు లోబడి ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీకి సిద్ధపడుతుండటంతో ఆ ప్రభావం ఇప్పటికే ఉత్పత్తి అయి ఉన్న వెహికల్స్ అమ్మకాల మీద తీవ్రంగా ఉంటుందని హీరో మోటోకార్ప్ అభిప్రాయపడుతోంది. అది కాకుండా గోరు చుట్టు మీద రోకటి పోటులా ఇప్పటికే ఆటో పరిశ్రమలో అమ్మకాలు లేకపోగా, ప్రభుత్వం కొత్తగా 2023 నాటికి ఇంటర్నల్ కంబస్టన్ ఇంజిన్ ద్వారా నడిచే త్రీ వీలర్స్ను బ్యాన్ చేయాలని నిర్ణయించింది. ఇక 2025 నాటికి టూ వీలర్స్ రంగంలో 150cc ఇంజిన్లతో ఉన్న వెహికల్స్ను కూడా బ్యాన్ చేయాలన్న ఆలోచనతో ఉండడం ఆటో పరిశ్రమకు శరాఘాతంలా మారింది. ఈ పరిణామాల మధ్య ఆటో రంగంలోని కంపెనీలు తమ ఉత్పత్తులపై GST లేవి, కార్పొరేట్ ట్యాక్స్లను తగ్గించాలని, దీనివల్ల కొంతలో కొంత ఉపశమనం దొరుకుతుందని భావిస్తున్నాయి. భారత మార్కెట్లోకి ఇటలీకి చెందిన సూపర్ బైకుల తయారీ కంపెనీ డుకాటి సరికొత్త హైపోమోటర్ 950ని విడుదల చేసింది. 937cc ట్విన్ సిలిండర్ ఇంజిన్ కలిగిన ఈ బైక్ బుకింగ్స్ ను కంపెనీ ప్రారంభించింది. ఢిల్లీ ఎక్స్ షోరూమ్ లో ఈ వెహికల్ ధర 11.99 లక్షలుగా ఉంది. హైదరాబాద్, ఢిల్లీ, NCR, ముంబై, పూణే, హైదరాబాద్, బెంగళూరు, కొచ్చి, కలకత్తా నగరాల్లో ఈ కంపెనీకి డీలర్షిప్స్ ఉన్నాయి. ఇవి వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి TV5.